हाई फ्रेंड्स, वेलकम टू अनुचेति वंट। ई रोज रेसीपी दोसकाय बंगाळदुंप कूर अंडी। पैन तीसुकोनी स्टोव मीद पेट्टंडी। अदि बागा वेडैन तर्वात इदिगोनंडी, ऑलरेडी मनं दोसकायलु दोसकाय बंगाळदुंप कूर अनि चेप्पुकुन्नाम कदा। सो दोसकाय मुक्कलु अन्नी कट चेसुकोनि पेट्टुकुन्नानु नेनु। सो पैन वेडैंदि, मनं ओक 2-3 स्पून्स आयिल् तीसुकोवालि। आयिल् तीसुकुन्नाक आयिल् कूडा सरिपड़गा तीसुकोनि आयिल् वेडेयवालि। ఆయిల్ వేడైన తర్వాత మనం పోపులన్నీ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి। ఇదిగోనండి, ఆల్రెడీ ఆయిల్ వేడైంది। సో శనగపప్పు వేసాను కొంచెం, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేయాలి। మినపప్పు వేసి మినపప్పు కూడా వేసాను, అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి। ఆవాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి। పసుపు కూడా అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటాము। సో ఏంటంటే, కరివేపాకు ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే చిందుతుందని ఉల్లిపాయ ముక్కలతో సహా వేసేసాను నేను। ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, సో వాటితో వేసేసా, అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకున్నాక ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి। జనరల్గా సమ్మర్లో వాటర్ ఉన్న వెజిటబుల్స్ వాడాలంటారు కాబట్టి దోసకాయలో వాటర్ ఉంటాయి కదా, సో దోసకాయ ప్రిపేర్ చేశాను నేను। దోసకాయ బంగాళదుంప చేద్దామని చెప్పేసి చేశాను। ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి। ఈ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేయండి। యాడ్ చేసి కూడా బాగా కలపండి। బాగా కలిపిన తర్వాత అప్పుడు ఒకసారి మూత పెట్టేస్తే ఆ దోసకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయని చెప్పాను కదా, ఆ వాటర్కే కూర అంతా మగ్గిపోతుంది। సో మూత పెట్టేసేయండి। మూత పెట్టేస్తే మీకు మొత్తం మగ్గిపోయినట్టు అయిపోతుంది కూర, మీరు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు। ఒక 5-10 మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉండిస్తే మీకు మగ్గిపోతుంది। ఇప్పుడు ఒకసారి తీసి చూడండి, మూత తీస్తే మీకు ఆల్రెడీ కొంచెం ఇందాక మీద కొంచెం బాయిల్ అయినట్టే ఉన్నాయి కదా పీసెస్. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపడగా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడరు, అంటే కలర్ కోసం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాము। మామూలుగా అయితే ఎక్కువ పచ్చిమిర్చి వాడితే బాగుంటుంది కూర। లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసాం, ఒక వన్ స్పూన్ యాడ్ చేసి కూడా బాగా కలపాలి। మళ్ళీ బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసేయండి। మూత పెట్టేస్తే మీకు ఇంకా ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది, ఉప్పు కారం అన్నీ పట్టి బాగా ఉడికినట్టు వస్తుంది। సో మూత పెట్టేస్తే ఒకసారి తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి తీసుకోండి। తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఏమి వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేయండి। మిల్క్ యాడ్ చేసి అది మళ్ళీ బాగా కుక్ చేయండి। తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇలాగ కొత్తిమీరతో గ్రానిష్ చేసుకోవచ్చు। టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్